YOYO TV. Prabhakar, Telugu Bulitherapai Tanakantu oka Pratheka Gurtimpu Pondina Natudu. Natudiga Bulitherapai Parichamayi, Hostiga, Darshakudiga, Nirmataga, Bahumuka Pragnanu Chatukone, Small Screen Nunchi, Silver Screen Varaku, Tana Prasthanani Konasaginchi, Endariko Spurtiga Nilchina, Prabhakar Real Life Story, Mikosam. Prabhakar, Bulithera Mida, Manchi Popularity Sampadinchukunna Natudu. Prabhakar di Telangana Rashtramlone, Khammam Jilla, Ayana Puttindi, Perigindi Anta, Khammamlone, Prabhakar Vallu, Mottam Yeduguru. Viri Tandri, Carpenter Work చేస్తుండేవారు తండ్రి ఒక్కడి సంపాదన మీద తల్లితో సహా 9 మంది బ్రతకాలి కొద్ది రోజులకే తండ్రికి కుటుంబ భారం పెరిగిపోయింది దీంతో ప్రభాకర్ తండ్రి కుటుంబంతో కూడా కార్పెంటర్ వర్క్ చేయించేవాడు పొద్దునే 6 గంటల నుంచి 9 గంటల వరకు కార్పెంటర్ పని చేసి ఆ తర్వాత ప్రభాకర్ స్కూల్కి వెళ్ళేవాడు మళ్ళీ స్కూల్ నుంచి రాగానే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 వరకు కార్పెంటర్ వర్క్ చేయించేవాడు ఇలా కుటుంబం మొత్తం కష్టపడడంతో కొద్ది రోజులకు మంచి స్థాయిలో ఉంది ప్రభాకర్ కుటుంబం అలా చిన్నప్పటి నుంచి తన తండ్రి తమకు కష్టపడడం నేర్పించాడు కాబట్టే ఇప్పుడు మేము కష్టపడి పైకి వచ్చామని గర్వంగా చెప్పుకుంటారు ప్రభాకర్ చిన్నప్పటి నుంచి పోలీస్ అవ్వాలనుకున్న ప్రభాకర్ 10వ తరగతి అయ్యాక హోమ్ గార్డ్ గా వర్క్ చేశాడు ఇటు హోమ్ గార్డ్ గా చేస్తూనే డిగ్రీ వరకు ఖమ్మంలో చదువుకున్నాడు అలా తాను సంపాదించిన డబ్బుతోనే తాను చదువుకున్నాడు ఆ తర్వాత పీజీ చేయడం కోసం ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాడు థియేటర్స్ ఆర్ట్స్ కాలేజీలో సీట్ వచ్చింది దీంతో హైదరాబాద్ వచ్చిన ప్రభాకర్ పీజీ పూర్తి చేశాడు అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ రంగరాజన్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ కూడా అందుకున్నాడు ప్రభాకర్ డిగ్రీ చదువుకునే రోజుల్లో మల్లియాజా అనే 10వ తరగతి చదువుతున్న అమ్మాయిని ప్రేమించాడు అప్పట్లో ఆమె పేరును చేతిపై సేఫ్టీ పిన్ తో రాసుకున్నాడు కూడా ఆ అమ్మాయి ఇంజనీరింగ్ 3వ సంవత్సరం చదువుతుండగా వీరి ప్రేమ విషయం అమ్మాయి వాళ్ళ ఇంట్లో తెలిసిందే అప్పటికే ప్రభాకర్ ఇండస్ట్రీలో ఉండటంతో చిత్ర పరిశ్రమలో ఉన్న డైరెక్టర్ మంజులా నాయుడు సుమ రాజీవ్ల సహాయంతో ఆర్య సమాజ్లో మల్లియాజాను వివాహం చేసుకున్నాడు వీరికి శ్రీవిద్య చంద్రహాసన్ ఇద్దరు పిల్లలు చదువు పూర్తయ్యాక ప్రభాకర్ దూరదర్శన్ లో వచ్చే చాణక్య ఋతురాగాలు సీరియల్ షూటింగ్ కు వెళ్ళేవాడు అక్కడ తనకు వేషాలతో పాటు పరిచయాలు పెరిగాయి ఆ సమయంలోనే ఈయనకు మీడియా మొఘల్ రామోజీరావు తనయుడు ఈటీవీ సంస్థల ఎంటీ సుమన్ తో పరిచయం ఏర్పడింది కొద్ది రోజులకు ఇద్దరు మంచి స్నేహితులయ్యారు ప్రభాకర్ కి ఉన్న తెలివితేటలు దగ్గర నుంచి చూసిన సుమన్ ప్రభాకర్ కు ఈటీవీలో క్రియేటివ్ మేనేజర్ పోస్ట్ ఇచ్చాడు ప్రభాకర్ లో ఉన్న ప్రతిభను బయటకు తీసేందుకు ఈటీవీ మంచి వేదిక అయింది ఓవైపు సీరియల్స్ లో నటిస్తూనే టీవీలో ప్రసారమయ్యే యాహూ జగడం స్టార్ వార్ స్మైల్ రాజా స్మైల్ రంగం వంటి పలు టీవీ షోలకు హోస్ట్ గా చేశాడు ఇక అప్పటి నుంచి ప్రభాకర్ కాస్త ఈటీవీ ప్రభాకర్ అయ్యాడు ఇదంతా గమనించిన రామోజీరావు ప్రభాకర్ ను ఛానల్ నుంచి తీయమని ఆదేశాలు జారీ చేసిన సుమన్ ప్రభాకర్ ను తీయడానికి ఒప్పుకోలేదు ఈ విషయంలో అప్పట్లో పెద్ద పెద్ద చర్చలే జరిగాయి అంతేకాదు సుమన్ ప్రభాకర్ల మధ్య స్నేహం కంటే ఏదో విడదీయరాని బంధం ఉందనే వార్తలు కూడా వచ్చాయి ఆనాడు పోసాని కృష్ణమురళి తీసిన మెంటల్ కృష్ణ సినిమాలో సుమన్ ప్రభాకర్లను హోమోసెక్సువల్స్ గా చూపిస్తూ ఓ ట్రాక్ ని నడిపాడు అయితే అప్పటి వరకు అంతర్గతంగా జరిగిన గొడవలు కాస్త పెరిగి ప్రభాకర్ ను ఈటీవీ నుంచి తరిమేసే వరకు వచ్చాయి అలా గొడవలతో ఈటీవీ నుంచి బయటకు వచ్చిన ప్రభాకర్ జీ తెలుగులో అడుగు పెట్టారు అక్కడ ప్రభాకర్ నిర్మాతగా మారాడు 25 లక్షలతో ముద్దుబిడ్డ సీరియల్ ను స్టార్ట్ చేశాడు ఈ సీరియల్ ను ప్రేక్షకులు బాగానే ఆదరించారు 1200కు పైగా ఎపిసోడ్లు అంటే 6 సంవత్సరాలు ఈ సీరియల్ కొనసాగింది ఆ తర్వాత అన్నా చెల్లెలు మూడు ముళ్ళ బంధం సీరియల్స్ లో నిర్మించి నటించారు కూడా తాను చేసిన సీరియల్స్ కు ఎన్నో అవార్డులను కూడా అందుకున్నాడు ప్రభాకర్ అన్నా చెల్లెలు సీరియల్ లో ప్రభాకర్ కూతురు విద్య కూడా నటించింది విద్యా నటనకు నంది అవార్డు కూడా వచ్చింది అంతేకాదు ప్రభాకర్ ఇప్పటి వరకు ప్రభుదేవాతో పాటు 60 మంది యాక్టర్స్ కు డబ్బింగ్ చెప్పారు కొన్ని సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసినా అవి ప్రభాకర్ కు అనుకున్నంత గుర్తింపు తెచ్చిపెట్టలేదు అలా కొన్ని సంవత్సరాలు జీ తెలుగులో తన హవా కొనసాగించిన ప్రభాకర్ వెండితెర వైపు అడుగులు వేయసాగారు ఇండస్ట్రీలో సీనియర్లైన అల్లు అరవింద్ బన్నీవాసులతో పరిచయం పెంచుకున్నారు అలా బన్నీవాసు అల్లు అరవింద్ జ్ఞానవిల్ రాజా యువి క్రియేషన్స్ భాగస్వామ్యం ద్వారా V4 బ్యానర్ లో మొదటి చిత్రంగా వచ్చిన నెక్స్ట్ మూవీ చిత్రానికి దర్శకత్వం వహించాడు ఇందులో సాయి కుమార్ తనయుడు ఆది కథానాయకుడిగా నటించారు ఈ మూవీ తమిళ మూవీకి రీమేక్ ఈ చిత్రం నిర్మిస్తున్న సమయంలో మరో రెండు సినిమాలు ప్రభాకర్ తో చేయడానికి ఆ నిర్మాతలు ఒప్పుకున్నారు ఇప్పటికే ఆపరేషన్ 2019 బ్రాండ్ బాబు సినిమాలకు ప్రభాకర్ దర్శకత్వం వహించారు ప్రస్తుతం స్టార్ మాలో ప్రసారమవుతున్న వదినమ్మ సీరియల్లో సుజితకు జోడీగా నటిస్తున్నారు త్వరలోనే అల్లు శిరీష్ ప్రభాకర్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు ఇది కనుక సక్సెస్ అయితే ఇప్పటి వరకు బుల్లితెరపై సక్సెస్ఫుల్ గా రాణించిన ప్రభాకర్ వెండితెరపై కూడా తన హవాను కొనసాగిస్తాడు ఇలా ప్రభాకర్ చిన్నప్పటి నుంచి కష్టపడి పెరిగిన తన కెరియర్ లో అవమానాలకు కుంగిపోకుండా పొగడ్తలకు పొంగిపోకుండా సింగర్ గా యాక్టర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా డైరెక్టర్ గా ప్రొడ్యూసర్ గా హోస్ట్ గా చేశారు ఇప్పుడు వెండితెరపైకి అడుగు పెట్టారు సినిమా డైరెక్టర్ గా తాను చేసిన సినిమాలు మంచి విజయాన్ని అందుకోవాలని మనం కూడా కోరుకుందాం హలో
మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.